హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్యాషన్ ఎక్స్టెక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. హీరో కంపెనీ అఫీషియల్ గా ప్యాషన్ ఎక్స్టెక్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే బంగ్లాదేశ్ లో లాంచ్ చేశారు, అలాగే ఇప్పుడు మన ఇండియాలో అయితే పూర్తిగా లాంచ్ చేయడం అనేది జరిగింది. అలాగే హీరో అఫీషియల్ సైట్ లో కూడా దీన్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో సేల్ అయితే మాత్రం స్టార్ట్ చేయడం అయితే జరిగింది అన్నమాట. మీరు ఇంట్లో ఉండే ఈ బైక్ నైతే హీరో అఫీషియల్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ లో కూడా వెళ్ళి బుక్ చేసుకున్నట్లయితే బైక్ ఒక 15 to 2 weeks ఆర్ 15 days లో అయితే మాత్రం మీకైతే అందిస్తారు. సో ప్యాషన్ ఎక్స్టెక్ గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ యూ గైస్ ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళు లైక్ చేసే వీడియో చూస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఒకవేళ చేయకపోతే చక్కచక్క లైక్ చేసేయండి. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్యాషన్ ఎక్స్టెక్ లో ఇంజిన్ వచ్చేసరికి మాక్సిమం 113cc ఇంజిన్ కలిగి ఉంది. సింగిల్ సిలిండర్, 4-stroke ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ తోటి అయితే వస్తుంది అన్నమాట. దీనిలో పవర్ వచ్చేసరికి 9.1 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ వచ్చేసరికి 9.7 NM టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో పవర్ టార్క్ కూడా ప్యాషన్ ప్రో కంటే కూడా బెటర్ గా అయితే ఉందన్నమాట. సో దీంట్లో మనం ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనకి డిజిటల్ కన్సోల్ దగ్గర అయితే మాత్రం ఎక్స్టెక్ వాళ్ళు ఎక్స్టెక్ రేంజ్ లో తీసుకొస్తున్నారంటే మాత్రం హీరో కంపెనీ డిజిటల్ ఫీచర్స్ కి అయితే కొదవే ఉంచదు. మాక్సిమం కూడా ఎక్స్టెక్ బైక్ ఏదైతే ఉందో ఈ ప్యాషన్ ఎక్స్టెక్, దీంట్లో మనకి డిజిటల్ కన్సోల్ లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిజిటల్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్పీడోమీటరు, ఓడోమీటరు, 2 trip meters, అలాగే మనకి ఫ్యూయల్ ఎంత ఉంది ఏంటి అనే దాని గురించి కూడా దీంట్లో అయితే మాత్రం మనం డిజిటల్ లోనే ఇన్ఫర్మేషన్ అయితే పొందొచ్చు. అలాగే ఈ బైక్ లోనే మనకి ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ కూడా మనకైతే మాత్రం బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా అయితే లభించబోతున్నాయి. అలాగే సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. అలాగే మనకి హై బీమ్, లో బీమ్ కి వీటన్నిటికీ కూడా అడిషనల్ గా సైడ్ మొత్తం కూడా వీళ్ళైతే మాత్రం ప్లేస్ చేయడం అయితే జరిగింది. సో ఈ ఫీచర్స్ తోటి ఒక డే టు డే లైఫ్ లో కావాల్సినటువంటి మినిమం ఇన్ఫర్మేషన్, ఒక బైక్ నుంచి మనం తీసుకోవాల్సినటువంటి మినిమం ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మనకైతే ఎక్స్టెక్ లో ఖచ్చితంగా లభిస్తుంది అన్నమాట. సో అలాగే ఈ బైక్ లో చెప్పుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎవరైతే కొంచెం లాంగ్, కొంచెం దూర ప్రయాణాలు చేస్తుంటారో వాళ్ళకి దగ్గరలో ట్రావెల్ ఛార్జర్ లేనప్పుడు సో బైక్ ద్వారానే ఫోన్ కి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదొక మంచి విషయం అని చెప్పాలి. సో ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ వేసున్నప్పుడు ఇంజిన్ అయితే మాత్రం ఆన్ అయ్యే అవకాశం అయితే లేదు. సో మీరు బండి ఆన్ లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ వేస్తే ఆటోమేటిక్ గా ఇంజిన్ అయితే కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇదొక మంచి విషయం. ఇక ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే మనకి హెడ్ ల్యాంప్ లో హై బీమ్, లో బీమ్ ప్రొజెక్షన్ లైట్స్ అయితే మాత్రం ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇలా ఎల్ఈడి ఇవ్వటం వల్ల ఏదైతే నైట్ విజన్ ఏదైతే ఉంటుందో రోడ్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. సో నార్మల్ హాలోజన్ బల్బ్స్ తో పోల్చుకున్నట్లయితే ఎల్ఈడి అనేది ఒక మంచి బ్రైట్నెస్ కలిగినటువంటి నైట్ అయితే మనకైతే చూపిస్తుంది. మనం వెళ్లే దారిలో మనకి ప్రతిదీ కూడా క్లియర్ గా కనిపించే విధంగా ఎల్ఈడి అయితే మాత్రం ఉంటుంది అన్నమాట. సో ఇదొక మంచి విషయం అని చెప్పాలి. అలాగే ఫ్రంట్ లో వీళ్ళు లాంగ్ ఫోర్క్స్ అయితే ఇచ్చారని చెప్తున్నారు, టెలిస్కోపిక్ ఫోర్క్స్. సో ఇవైతే కొంచెం బెటర్ సస్పెన్షన్ అయితే ఇస్తాయని చెప్తున్నారు. అలాగే ఫ్రంట్ వీల్ వచ్చేసరికి ఇది 100/80 ట్యూబ్లెస్ టైర్స్ తోటి అయితే వస్తున్నాయి. అలాగే దీంట్లో వీళ్ళు ఆప్షనల్ గా 240mm డిస్క్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. అలాగే 130mm డ్రమ్ కూడా ఉంది. ఇది మీరు ఆప్షనల్ గా అయితే పొందొచ్చు అన్నమాట. డిస్క్ కావాలంటే డిస్క్, డ్రమ్ కావాలంటే డ్రమ్. సో ప్రైస్ వచ్చేసరికి ఒక డిస్క్ కి డ్రమ్ కి 4000 రూపాయల దాకా వేరియేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ కూడా 80/100 ట్యూబ్లెస్ టైర్ తోటే వస్తుంది. ఇది 130mm డ్రమ్ బ్రేక్ తోటే వస్తుంది అన్నమాట. అలాగే హీరో ఎక్స్టెక్ వచ్చేసరికి ఐబిఎస్ తోటి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ తోటి అయితే వర్క్ అవుతుంది. బ్యాక్ సైడ్ బ్రేక్ మీరు తొక్కినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా ఒక 30% అప్లై అవుతుంది. సో ఒక బెటర్ బ్రేకింగ్ అయితే మీరు చూడొచ్చు. ఇక సీటింగ్ అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనం ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి బెస్ట్ సీటింగ్ అయితే మనం చూడొచ్చు. అండ్ వెల్ కుషన్ తోటి అయితే మాత్రం సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఈ బైక్ కేవలం కూడా ఎవరైతే డైలీ కమ్యూట్ చేస్తూ ఉంటారో, ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఒక మంచి ఆప్షన్. అలాగే బ్యాక్ సైడ్ లేడీస్ చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు అన్నమాట. హీరో కంపెనీ ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 95,000 రూపాయల దగ్గరలో అయితే ఉంచింది. ఆల్మోస్ట్ కొన్ని కొన్ని ఏరియాస్లో 100,000 రూపాయలు కూడా రీచ్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసరికి మీరు కొనే టైంని బట్టి, అలాగే మీ డీలర్షిప్ ఏరియాని బట్టి అయితే ఉంటుంది అన్నమాట. సో ట్రాన్స్పోర్టేషన్కి చాలా దూరంగా ఉన్న ఏదైతే షోరూమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్కువగా పట్టడం వల్ల అక్కడ ఉండే ఏరియాలో ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అలాగే కొంచెం మంచి సిటీస్లో ఉండే వాళ్ళకి, దగ్గరగా ఉండే వాళ్ళకి ఏంటంటే
కొంచెం తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి షోరూమ్ బట్టి డిసైడ్ చేయబడి ఉంటుంది అనమాట. నేనైతే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను 96 నుంచి 97 వేల రూపాయలకి దగ్గరలో ఈ బైక్ అయితే మాత్రం మనకి అందుబాటులోకి రాబోతుంది. సో ఈ బైక్ అయితే మాత్రం ప్యాషన్ ప్రోకి లైట్గా అప్డేటెడే, కానీ పేరు మాత్రం ప్యాషన్ ప్రో ఎక్స్టెక్ అయితే కాదు, ఇది ప్యాషన్ ఎక్స్టెక్ అన్నమాట. సో ఫ్యూచర్లో ఈ ప్యాషన్ ఎక్స్టెక్ మాత్రమే ఉంటుంది, ప్యాషన్ ప్రో మేబీ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కొన్ని ఏవైతే మోడల్స్ ఉంటాయో అవన్నీ కూడా క్లిక్ అవ్వ అన్నమాట. క్లిక్ అవ్వటం అంటే ఏం లేదు, కంపెనీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయితేనేమో ఆ బండి ఏదైతే సక్సెస్ అయినట్టు, లేదంటే తీసేస్తారనమాట. సో దానికి అడిషనల్గా మంచి ఫీచర్స్ తోటి బండిని తీసుకొస్తారు. అలా తీసుకొచ్చిన బండే ప్యాషన్ ఎక్స్టెక్ అనమాట. సో ఈ బైక్ని ఖచ్చితంగా పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఇది ఈరోజు వీడియో, ప్యాషన్ ఎక్స్టెక్ గురించినటువంటి రియల్ టైమ్ వాల్క్ అరౌండ్ రివ్యూని అయితే మాత్రం ఒక 2-3 డేస్లో నేనైతే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ బైక్ సంబంధించినటువంటి రైడ్ రివ్యూ కూడా నేనైతే ఇస్తాను. సో ఇలాంటి అన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.